కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కాల్వ సుజాత సోషల్ మీడియా వేదికగా కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వారు మాట్లాడుతూ దేశం మొత్తం ప్రజలు కరోనా వైరస్ తో భయభ్రాంతులకు గురవుతుంటే బీజేపీ ప్రభుత్వం మాత్రం రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలను కూల్చివేస్తూ ప్రజాస్వామ్యాన్ని కుని చేస్తున్నారని, దేశంలో కరోనా కేసులు లక్షల్లో కోట్లల్లో పెరుగుతున్న ప్రజలందరూ ఆకలితో అలమటిస్తున్నా పట్టించుకొని బీజేపీ ప్రభుత్వం దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాలను టార్గెట్ పెట్టుకుని ప్రభుత్వాన్ని కూల్చివేయడమే పనిగా పెట్టుకున్నారని వారు విమర్శించారు. అందరికీ నమస్కారం తెలుపుతూ ఈ రోజు మన భారతదేశము ఏ స్థితిలో క్లిష్ట పరిస్థితులు ఉందో యావత్ భారతదేశ ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. పొద్దున్న నుంచి రాత్రి వరకు వాళ్ళ గుప్పిట్లో పెట్టుకున్నటువంటి మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం. ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఎన్నడో దొరకని రాజ్యం ఈ రోజు మాకు దొరికింది అన్నట్టు ఎనడెక్కనోడు ఎద్దెక్కినట్టుగా ఈ రోజు పొద్దుముకుల వీళ్ళకి చేసే పని ఏం లేదు, ప్రజల్ని రక్షించే పని లేదు, ప్రజల కోసం బతికే పని లేదు. నిజమైన దేశభక్తి, నిజమైన ప్రజాస్వామ్యము, నిజంగా ప్రజల మీద మీకు మంచి సదుద్దేశమే ఉంటే మొన్న కరోనాతో మీరు లాక్ డౌన్ పెట్టినప్పుడు కొన్ని లక్షల మంది రోడ్ల మీద కార్మికులు, కర్షకులు, ఎంతో మంది పేదవాళ్ళు కొన్ని వేల కిలోమీటర్లు నడుచుకుంటూ పోతుంటే కనీసం వాళ్ళకి నీళ్లు కాదు కదా, వాళ్ళకి ఒక ముక్క అన్నం కూడా. మరి అట్లాంటి ఈ రోజు భారతదేశంలో మీరు మేము హిందువులమని చెప్పుకుంటారు, మీరు హిందువులా? ఎవరంటారు మిమ్మల్ని హిందువులు? హిందూ మతాన్ని ప్రోత్సహిస్తున్నామని మీరు ఎవరంటారు? అసలు మీరు కోరుకున్న ప్రజారాజ్యము ఇదా? ప్రభుత్వం మీకు చేస్తున్నటువంటి అన్యాయం, అవినీతి మీద దీన్ని అరికట్టాలి. ప్రజల్లారా మేల్కొనండి. వీళ్లకు ప్రభుత్వాన్ని కూల్చడం తప్పించి జోడించడం రాదు. ఈ రోజు మీరు అమ్ముకుంటున్న ప్రతి వ్యవస్థని కాంగ్రెస్ ఏం చేసింది అని అడిగే మీ మీ బీజేపీ నాయకులకు కానీ, మీ బీజేపీ కార్యకర్తలకు కానీ, మీ అందరూ మాకు దొరికింది అన్నట్టు ఎనడెక్కనోడు ఎద్దెక్కినట్టుగా ఈ రోజు పొద్దుముకుల వీళ్ళకి చేసే పని ఏం లేదు, ప్రజల్ని రక్షించే పని లేదు, ప్రజల కోసం బతికే పని లేదు. నిజమైన దేశభక్తి, నిజమైన ప్రజాస్వామ్యము, నిజంగా ప్రజల మీద